దసరా నవరాత్రుల్లో స్నానం ఎలా చేయాలి స్నానం ఆచరించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి పండుగల సమయంలో స్నానం చేసేటప్పుడు నీటిలో ఏమీ వేసుకుంటే మంచి జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్నానం అంటే హడావుడిగా నాలుగు చెంపుల నీళ్లు వంటిపై పోసుకుని వచ్చేయడం కాదు ఇక మరికొందరు శరీరం కూడా పూర్తిగా తడవకుండా స్నానం అయిందనిపిస్తారు కానీ స్నానం అలా చేయకూడదు స్నానం ముందుగా తలపై నీళ్లు పోసుకుని ఆ తర్వాత వీపు శరీర భాగం కాళ్ళు చేతులు ముఖం ఇలా అన్ని శరీర అంగాలు తడిసిన తర్వాత శరీరాన్ని కూడా అదే క్రమ పద్ధతిలో సబ్బుతో రుద్దుకుని శరీరాన్ని బాగా చేతులతో రాసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లను పోసుకుని సబ్బును కడిగేసుకోవాలి ఇలా పూర్తిగా సబ్బు వదిలిన తర్వాత కూడా మరో రెండు జంబులు నీళ్లు పోసుకుని మరీ రావాలి ఇక స్నానాలన్నింటిలోకెల్లా సముద్ర స్నానాన్ని ఆచరించడం శరీరానికి చాలా మంచిది సముద్రపు నీళ్లల్లో ఉన్న లవణం స్నానం ద్వారా శరీరంపై నుండే మలినాన్ని పోగొడుతుంది అంతేకాదు నీళ్లు స్నానం సమయంలో ఒంట్లోకి వెళ్ళినా కూడా మంచిదే అంటారు శరీరంలోని రుగ్మతల్ని కూడా ఈ స్నానం దూరం చేస్తుందని చెప్తారు స్నానం ఒక పని కాదు ఓ భోగం సంతృప్తిగా అనుభవించాలి కనీసం అరగంట పాటైనా స్నానం చేస్తే మంచిది నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సుండిపిండి లేదా సబ్బుతో శుభ్రంగా రుద్దుకొని ఆ పైన ఏడు ఎనిమిది చెంబులతో శుభ్రపరచుకోవాలి చక్కటి మెత్తటి టవల్తో అద్దుకుని శరీరాన్ని తుడుచుకోవాలి స్నానం తరువాత శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోతే అనేక రోగాలు వస్తాయి ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశంలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ కింద ఓ నిమిషం నిలబడి ఆ పైన దుస్తులు ధరించాలి హిందూ సంప్రదాయంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పండుగలకు స్నానాన్ని విశేషంగా భావిస్తారు ఆడవారైతే సున్నపిండి మగవారైతే ఒంటికి నున్నగా నూనె రాసుకుని స్నానం ఆచరిస్తుంటారు అయితే దసరా నవరాత్రుల్లో మాత్రం ఇలా స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు కొంతమంది తెల్లగా అయిపోవాలని ఆ ఎక్కువసేపు శరీరంపై స్క్రబ్ చేస్తుంటారు అలా చేస్తే చర్మ పైభాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది స్నానం చేసిన తర్వాత కూడా గట్టిగా రుద్దవద్దు అలా చేయటం వల్ల జుట్టు చర్మానికి కూడా హాని కలుగుతుంది స్నానానికి ముందు నీటిలో ఒక చెంచా నెయ్యి కలిపి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి ఇలా చేస్తే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది నవరాత్రుల్లో నీటిలో పెరుగు కలుపుకుని స్నానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి ధనం మర్యాద వంటివి దొరుకుతాయి స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి